వచ్చింది ఎంత బాగా తర్వాత పట్టుకునేవారు. సో ఇదే రకంగా గోల్డ్ అండ్ డైమండ్ ఫిల్లింగ్ అన్నారు. స్పైస్ వెజిటేబుల్ పాన్సీ పల్లి ఫ్లేవర్ కానీ మొదలగా ఫిల్ చేసే ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క రోజు డైమండ్స్ కూడా అవును గోల్డ్ కోలారా సహతి ఇవన్నీ అప్పట్లో గోల్డ్ మైనింగ్ అని ఉంటాయి. కోలారు గోల్డ్ మైనింగ్ అవును. సో అప్పటి నుంచి అంటే అక్కడక్కడ దొరికేటువంటివి ఇప్పుడైతే మనకు తగ్గిపోయినాయి సార్. నేను తోకాలు వర్క్ చేస్తుంటాను దొరుకుతుంది కదా కోలారు ఇప్పుడు దొరుకుతుంది అంటే అప్పట్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఆ ఖనిజాలన్నీ ఎక్కువ దొరికివి వాటిని ఆ టైంలో సో యూజ్ చేసుకుని ఈ ఒక బజార్లో సేల్ చేసేవాళ్ళు అన్నమాట. బాటర్ సిస్టమ్ ఇక్కడంతా హార్స్ ఖరీదు చేసుకుని ఇక్కడ నుంచి మసాలా ఐటెం కటన్ ఐటెం అమ్మేవారు బాటర్ సిస్టమ్. ఎందుకంటే ఆ టైంలో సో వ్యాపారానికి తగ్గట్టుగా ట్యాక్స్ ఉంటుంది దాన్ని కలెక్ట్ చేసుకుని విజయనగరం డెవలప్ కోసం వాడుకునేవారు. అలాగే ఈ నాలుగు మంటపాలు ఉన్నాయి ఒక దేవాలయం లోపల. సో భజన మంటపం సంగీత మంటపం కళ్యాణ మంటపం మన సభా మంటపం నాలుగు మంటపాలు. తొంపర్ వెనకాల అది భజన మండపం భజన మండపం భజన పాటలు గీతలు పాడడానికి భజన మండపం మ్యూజిక్ పిల్లర్ కనిపించేది సంగీత స్తంభాలు సార్ మ్యూజిక్ పిల్లర్స్ సో 2012 నుంచి ఎవరికి లోపలికి అలౌట్ చేయట్లేదు సార్. సో కొన్ని నిమిషం డిస్ట్రాక్ట్ లోపల అవన్నీ కొత్తగా రెండు స్తంభాలు కనిపిస్తున్నాయి తెల్ల స్తంభాలు ఆ వైట్ పిల్లర్ కనిపించేవి కొన్ని పిల్లర్స్ అక్కడ రిపేర్ చేయాలనే ఉద్దేశంతో మొత్తం బంద్ చేసినాం. సో రాజాకృష్ణ దేవాలయం చిన్నాదేవి అనేసి దాంట్లో చిన్నాదేవి వచ్చేసి ఫేమస్ డాన్సర్ రాజనర్తకి ఆమె నాట్యం చేసేదాని కోసమే ఈ సంగీత మంటపం నిర్మాణం చేస్తున్నారు సార్. అప్పట్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్గా ఈ పిల్లర్ని వాడుకునేవారు. సో టోటల్గా 56 పిల్లర్ ఉంటాయి 56 పిల్లర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క స్తంభంలో వేరే వేరే శబ్దాలు వస్తాయన్నమాట పంచతాళ మృదంగ వీణ డమరుగా ఘటవాద జలతరంగ తబల ఇలా సప్తస్వరాలు గంధపు చక్క తీసుకుని ఎక్స్పర్ట్ మ్యూజిషియన్స్ ఆ టైంలో ఆ స్తంభాల పక్కన నుంచి చిన్న చిన్న స్తంభాలు ఇక్కడ కొడతా ఉంటే సాంగ్స్ వచ్చాయి మూలివి దాన్ని వాడుకుని మహావిష్ణువుగా నాట్యం చేసేవారు చిన్నదిగా. సో ప్రతి ఒక్క స్తంభం వచ్చేసి ఒకే రాయితే చెప్పినారు సార్ అప్పుడు బాటం 12 ఫీట్ హైట్ ఉంటుంది కానీ మధ్యలో చిన్న స్తంభాలు వచ్చేసి ఎక్కువ తక్కువ ఉంటాయి ఒక దాంట్లో 16 ఒక దాంట్లో 12 ఒక దాంట్లో 8 దాంట్లో 4 ఉంటాయి అని ప్రతి చిన్న స్తంభం వచ్చేసి డిఫరెంట్ హైట్ ఉంటుంది సార్ డిఫరెంట్ హైటు దానిపైన డయామీటర్ స్కేల్స్ ఉంటాయి ఆ పట్టీలు కనిపిస్తుంటాయి డయామీటర్ స్కేల్స్ తర్వాత సైజు ప్రతి స్తంభం మధ్య వేరే శబ్దాలు వస్తాయి అలాగే ఈ స్తంభం పైన బరువు ఉంటుంది. సో మనం ఒక గిటార్ వాయిన్ కానీ తయారు చేసి ఒక బోల్ట్ వేస్తాం ఓవర్ వైన్ జంక్షన్ వేసి ఒక బోల్ట్ వేసి టైట్ చేస్తాం కదా ఆ రకంగా ఒకే రకం స్తంభం చెక్కేసి దీనిపైన బరువు పెట్టినాం సార్ పైన ఉంటే ప్రెషర్ ఉంటుంది ఎప్పుడు చిన్న స్తంభానికి వెళ్ళి కొడతా మనము అది వైబ్రేట్ అయ్యి శబ్దం వినిపిస్తూ ఉంటుంది. సో డిఫరెంట్ కటింగ్ షేప్ ఉండడం వల్ల డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి బంద్ చేస్తారు చూద్దాం స్తంభాలు కొట్టినప్పుడు సౌండ్ ఎక్కువ అయ్యేది అనమాట ఎక్కువ స్టిక్ సో దాన్ని వాడుకుని నాటం చేసేవారు. ఇక్కడ చూడచ్చు చిన్న ఉప్స్ అనమాట సో పై నుంచి పెద్ద దాకా పరదా కట్టేసి చివరి స్తంభాలు కొట్టేవారు సార్. ఇక్కడ హుక్స్ కూడా రాయితోనే చేశారు కరువు ఉన్నాయి సార్ ఆ ఎడ్జ్ ఉంటాయి అది ఇంటర్లాక్ సిస్టమ్ తో అలాగే ఆ ఎడ్జ్ లో మళ్ళీ హుక్స్ ఉంటాయి సింగిల్ స్టోన్ కదా సింగిల్ స్టోన్ కాదు సార్ వేరు వేరు పార్ట్స్ ఉంటాయి చూడండి అక్కడ నుంచి ఈ ఎడ్జ్ రాయి అక్కడ జాయింట్ ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ సింగిల్ స్టోన్ సార్ ఇక్కడ మళ్ళీ కూడా అవును మట్టిగా ఉంటే దాచిలో వాష్ అయిపోతుంది సెల్ఫ్ సిస్టమ్ క్లీనింగ్ ఈ సైడ్ అలాగే ఇదంతా ఇండియన్ కల్చర్ సార్ ఈ మధ్యలో కనిపించేది మధ్యలో ఉండేది కోలాటం ఆడేది చేతిలో దీపాలు పెట్టి నాట్యం చేసేది వేటాడే బొమ్మలు ఉంటాయి ఇండియన్ కల్చర్ ఇది. సెకండ్ వచ్చేసి పర్షియన్ బ్యాంగిల్ డిజైన్ పర్షియా దేశంలో మనకు ఫేమస్ బ్యాంగిల్ డిజైన్ గాజుల డిజైన్. మూడో వచ్చేసి చైనీస్ పకోడా ఆర్కిటెక్చర్ చైనీస్ దేశం ఆర్కిటెక్చర్ చాలా ఫేమస్ అప్పట్లో ఇక్కడ దీపాలు వెలిగించేవారు లైటింగ్ ఇలాగ వేరే వేరే అక్కడ పేరు అది బచ్చాంగా చిన్న రాయి సపరేట్ ఉంటుంది అది లోపల చాలా బాగుంది బాదామ చాళుక్యస్ ఈ విజయనగరం కన్నా ముందు చెక్కిన దేవాలయాలు ప్రతి ఒక్క స్తంభ ముందర ఇండికేషన్ పర్పస్ బొమ్మలు ఉంటాయి అక్కడ చూడొచ్చు ఎదురుగా ఒక బొమ్మ ఉంది దానికి చేతులు లేవు ఆ నడు ముందర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది ఇలా చేతులతో ఇలా వాయిస్తున్నట్టుగా ఒక బొమ్మ ఉంటుంది ఇండికేషన్స్ అనమాట ఆ ఎదురుగా ఎర్ర కలర్ బొమ్మ ఉంచుకోండి అది ప్రతి స్తంభం వెనకాల అంటే ఆ ఒక బొమ్మ వెనకాల అదే సౌండ్స్ వస్తాయి అనమాట ఈ స్తంభానికి కూడా ముందు ఒక బొమ్మ ఉంటుంది.
సో ఇది వెనకాల అదే సౌండ్స్ వస్తాయి అన్నమాట సిమిలర్ గా సో ఫస్ట్ ఒక స్తంభానికి ఆ ఇన్స్ట్రుమెంట్ అదే సౌండ్ ఇన్స్ట్రుమెంట్ సౌండ్ వెనకాల వస్తాయి అన్నమాట इंजनीयर स्कैचारे इंजनीयर स्कैच आ रक मैं टेपल स्कैच तरवा देवाल मोतम कटार सो फस्ट बाटम विदेशी व्यापार गुरी बोमल सर इक बेस रेडवे चाइनीज़ पगोड़ आर्किटेक्चर मैं इकड़ चूड़ा सर इक चूड़ मन सो मूडोद पर्शियन बैंगल डिजन इक चूड़ा सर गाजुल डिजन तरवा इंडियन कलचर मध्य तरवा दाने पैन संगीत स्तंभ मंडप मध्य सो दीन पैन सीलिंग आ सीलिंग पैन मैं गोपुर पैन कल मोतम देवाली प्लांग ఇది కట్టుకున్న తర్వాత దేవాలయం మొత్తం కట్టారు సో ఇటువంటి 10 మోడల్స్ ఉంటాయి చుట్టూ సంగీత మండపానికి ఇక్కడ మధ్యలో వచ్చేసి విష్ణు దశ అవతారం మత్స్య ఇక్కడ నరసింహ స్వామి అవతారం పెట్టారు కలికి సేమ్ ప్లానింగ్ ఉంటుంది మధ్యలో వచ్చేసి వరాహ అవతారం దేవగన్నేరు పూల చెట్టు కనిపిస్తుంటది 150 సంవత్సరాలు దానికి దేవగన్నేరు పూల చెట్టు 150 పువ్వులు ఉన్నప్పుడు ఆకులు ఉండవు ఆకులు ఉన్నప్పుడు పువ్వులు ఉంటాయి వైట్ కలర్ మధ్యది కలర్ కణగలు దేవ కణగలు కరిచేవి మన దగ్గర 150 మన దగ్గర కూడా ఉంది ఐగిరి నందిని పాస పాట చూస్తుంటారు శక్తి మూవీ అమ్మవారు